Yeah. Mahesh. Bro. ఈ మధ్య హీరోలంతా వాళ్ళ సినిమాల్లో వాళ్ళే పాట పాడుతున్నారట. లేటెస్ట్ ట్రెండ్. అవును బ్రో, అవును. యా మీరు కూడా పాడతారేంటి బ్రో? సారేగా మాప ఫైనల్ రౌండ్ టీవీలో చూసా? ఏ పిచ్లో పాడతారు బ్రో? చెప్పాక్ పిచ్, వాంకడే పిచ్, ఉప్పల్ పిచ్, ఏ పిచ్ అంటే ఆ పిచ్లో పాడతా బ్రో. పిచ్చి పిచ్చిగా పాడబోతే చాలు బ్రో. యా ఐ మీన్ యు నో. యా ప్రొడ్యూసర్ గారు, మన సాంగ్కి సెట్ అయ్యే వాయిస్ దొరకట్లేదంటండి, దాని బదులు నేనే పాడేస్తే బెటరేమో. నే పాట పాడతా చూడు ఓ రబ్బయ్యా ఓ నాయనో. హలో, హీరోకేదో దగ్గు వస్తున్నట్టుంది, గ్రీన్ టీ తీసుకునిరా. దగ్గు కాదండి, నేను పాట పాడాను. శాసి గారు, అరే నెక్స్ట్ పాట మీరు రాసారండి కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదో ఒక రెండు వద్దులండి, మన వాయిస్ ట్రై చేద్దాం. హతవిధి ఏంది ఇది? ఆపేసేయండి, అర్థం అయిపోయింది. పీకలు నొక్కండి, పీకలు నొక్కండి సార్, నొక్కండి. ఓకే, ఎలా ఉంది క్లాసికల్? వేరే విచిత్రం. హత్త, ఓకే గారు. హతవిధి ఏంది దిగి దిద్ది దిద్ది దిద్ది, ఇలా లూప్ పెట్టండి సార్, యూత్ ఎక్కుద్ది. లూప్ ఏమో కానీ మీ ఊపు చూస్తే చాలా ఫాస్ట్ గా. నెక్స్ట్ పాట మనమే బాగుతుంది. చెప్పారా? చెప్పడానికి వెళ్తున్నా సార్. ఓహో, దిద్ది దిద్ది దిద్ది. ప్రధాన్, ఈ ప్రొడ్యూసరు డైరెక్టర్ శాస్త్రి గారు ఫుల్ ప్రెషర్ పెట్టేస్తున్నారబ్బా, నేనే పాట పాడాలంట. ఫ్యాన్స్ నుంచి కూడా ఫుల్ డిమాండ్ అంట నేను పాడాలని. అలాంటి ప్రెషర్ ఏం లేదు బ్రో. నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు ఫోన్ ఎత్తుతే కదా. ఏం చేస్తాం, సరే ఇంకా స్టార్ట్ రికార్డింగ్. యో బాయ్, ఐ యామ్ సింగ్ సాంగ్. రదాన్. చెప్పండి. ఏమేం లేదులే, ఓకే కదా? యా ఓకే. రిథమ్ కరెక్ట్? రదాన్ వాయిస్ ఓకేనా? మీకేంటి బ్రో, గోల్డెన్ వాయిస్. నా వాయిసే కదా. సాంగ్ అంటే మీ వాయిస్. అదే జస్ట్ ఏదో వింటుంటే. ఓకే ఓకే, స్టార్ట్ మ్యూజిక్. హతవిధి ఏందిది పూగలో లేనిది బుల్లి చీమ పట్టుకుపై బుల్డోజర్.